ఇవాళ మన భారతదేశం ద ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ అని అంటారా, లేకపోతే మీరు ద డే ఆఫ్ డెమోక్రసీ అని అంటారా, వాట్ ఎవర్ యు మే కాల్. ఇవాళ ఎలక్షన్స్ భారతదేశంలో ఇక స్టార్ట్ అవుతున్నాయి. ఇక ప్రారంభమయ్యే రోజు దగ్గర స్టార్ట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఒక నాకు తెలిసి 21 స్టేట్స్లల్లా, యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్లల్లా 102 పార్లమెంట్ సెగ్మెంట్స్లల్లా ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి. 18 lakh పోలీస్ పోలింగ్ అఫీషియల్స్, ఆల్మోస్ట్ ఒక 16.63 ఓటర్స్, 1.87 lakhs పోలింగ్ స్టేషన్స్ రెడీ అయినాయి. 1625 క్యాండిడేట్స్ ఎలక్షన్ల బరిలో దిగుతున్నారు. ఎలక్షన్ సాఫీగా జరగనీకే, స్మూత్గా జరగనీకే 41 హెలికాప్టర్స్, 84 స్పెషల్ ట్రైన్స్ అండ్ నియర్లీ 1 lakh వెహికల్స్ హవ్ బీన్ డిప్లాయిడ్ ఫార్ స్మూత్ పోలింగ్ ఆపరేషన్ ఫర్ దిస్ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ ఏదైతే స్టార్ట్ అయిందో ఇది అతిపెద్ద ఫేజ్ ఇది, ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ని అక్కడికి వస్తే స్టేట్స్ని కవర్ చేస్తున్న ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ ఇది. సో మీ ఓటు ఎవరికేస్తారో, దేశాన్ని ముంగట పెట్టుకొని మీ ఓటు ఇక స్టార్ట్ వేయాలని చెప్పి, ఏ ఓటేసుడైతే దాన్ని మనకు రిఫరెన్స్ ఖచ్చితంగా ఓటైతే వేయాలా, క్యాండిడేట్ నచ్చినా నచ్చకపోయినా ఇవన్నీ మనం బంద్ చేయాలా, ఈ సాకులు బంద్ చేయాలా, ఎట్టి పరిస్థితుల్లో ఓటేయాలా. సో చునావ్ కా పర్ఫ్ ఏ హే అప్నా దేశ్ కా గర్వ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్ హు ఆర్ కంటెస్టింగ్ ది ఎలక్షన్స్ ఇన్ దిస్ 21 స్టేట్స్ ఫార్ 102 పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ ది ఎలక్షన్ 2024. నాకు తెలిసి రాష్ట్ర ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి అనుకుంటా, 92 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలలో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి అనుకుంటా. నార్త్ ఈస్ట్కి సంబంధించి ఆసాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో వాళ్ళకు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్, స్టే ట్యూన్డ్ అండ్ స్టే ఫోకస్డ్ వైల్ ఓటింగ్, దేశాని కోసం ఓటేయండి ఫ్రెండ్స్. నార్త్ ఈస్ట్ మనం ఇట్లా తీసుకొని చూస్తే మాట్లాడతారు కదా, ఇలా అభివృద్ధి అని మాట్లాడతారు కదా, నేను కేవలం అభివృద్ధి మాట్లాడడానికి వచ్చిన. ఇలా మనం అభివృద్ధి అని ఇట్లా మనం చూసుకొని చూస్తే, దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు 2015 నుంచి 2023 వరకు నార్త్ ఈస్ట్లో అంచెలు అంచెలుగా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేసిండో మీరు చూడండి. ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఆయన 2015లో విత్ ఎన్ఎస్సిఎన్ వాళ్ళతోని చేసిండు. త్రిపురా పీస్ అకార్డ్ 2019, బోడో పీస్ అకార్డ్ 2020, బ్రూ రిహాబిలిటేషన్ అగ్రిమెంట్ 2020, కర్బీ అన్లాంగ్ పీస్ అకార్డ్ 2021, ఆసాం మేఘాలయ బౌండరీ అగ్రిమెంట్ 2022, ఆదివాసీ ఆసాం పీస్ అకార్డ్ 2022, ఆసాం పీస్ అకార్డ్ 2023, నాగాలాండ్ పీస్ అకార్డ్ ఇంట్లోనే వస్తుందో లేదో నాకు డౌటు. సో అది కూడా ఒకటి జరిగింది. ఇవాళ నార్త్ ఈస్ట్ని ఒక భారత్ భూభాగం అని కన్సిడర్ చేసిందే భారతీయ జనతా పార్టీ. లేకపోతే దారదత్తంలో మనకు మస్తు ఉండే, మనము వెనకటికి పార్టీషన్ అప్పుడు కూడా 1948లో ఒక పార్ట్ ఆఫ్ బంగ్లాదేశీ మనం వెస్ట్ బెంగాల్కి ఎట్లా ఇచ్చేయాలనో ఇట్లా ఇచ్చేసినాము మనం. మొన్ననే కాంగ్రెస్ ఈయన చరిత్రలో మనం చూసినాం, నార్త్ ఈస్ట్ని దారదత్తం చేసిందే కాంగ్రెస్. ఆ కాడికి వస్తే ఇలా వైలెంట్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉండేనో నార్త్ ఈస్ట్లో అవి 37% పడిపోయినాయి, సారీ 73% పడిపోయినాయి. 2004 నుంచి 14 వరకు 11,121 ఇన్సిడెంట్స్ జరిగితే 2014 టు 2023 3,114 ఇన్సిడెంట్స్కి రికార్డ్ అయినట్టు మనకు కనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు మీరు అడుగుతారు మణిపూర్ మీద గిరీష్ నువ్వు మాట్లాడలే, మళ్ళా గిరీష్ మణిపూర్ మీద ఆల్రెడీ మాట్లాడిండు, చిత్రగుప్త్ దీని మీద స్పందించింది. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ హోమ్ మినిస్టర్ కూడా ఏం పనిచేసిండో మీ అందరికీ నేను చెప్పిన, ఇక మళ్ళీ దాన్ని బార్ బార్ మనం మాట్లాడి ఇట్స్ ఆబ్వియస్లీ
మనం మాట్లాడినాం కాబట్టి ఆ టాపిక్ ఇప్పుడు తీసుకొని అవసరం లేదనిపించింది. ఇంకొక ఫ్యాక్ట్ ఏందనంటే నార్త్ ఈస్ట్ ప్రజలకు కూడా ఒక ఆశా జ్యోతి నిలిపింది భారతీయ జనతా పార్టీ సర్కారే. ఇది పొలిటికల్ అచీవ్మెంట్ కోసం చేసిన ముద్దా కాదు, ఇది ప్రజల సేవను మనసులో పెట్టుకొని చేసిన రాజకీయం.